हेलो फ्रेंड्स, वेलकम बैक टू श्रेष्ठ गार्डन। वीडियो कंपोस्ट मनम चेसुकोकुंडा डायरेक्ट किचन वेस्ट चेस्तो एला मोक्कलु नाटुकोवालने नेनु मोक्क नाटी चूपिस्तानंडि। इदी नेनु ओक 3 डेस नुंडि कलेक्ट चेसुकुन्नटुवंटि किचन वेस्टेज। 3 डेस अयिते नेनु एंडलो पेट्टिनानंडि, कंप्लीट गा ड्राई चेसेसानु। चूडंडि मीरु, अदि कंप्लीट गा ड्राई अयिंदन्नमाट। ओक 3 डेस एंडल बागा एंडकु पेट्टेसानु। इदि नार्मल गार्डन सायिल्। ఇవొచ్చేసి ఎండుటాకులండి, ఎండుటాకులు మనకు చాలా యూస్ అవుతాయి ఈ మొక్కలు పెట్టుకోవడానికి। ఈ మూడిటిని నేను కలెక్ట్ చేసుకున్నాను। మనకు తీరిక లేని వాళ్ళకు కంపోస్ట్ చేసుకోవడానికి సమయం లేదు, లేదా పురుగులు అవన్నీ వస్తుంటే మనకు నచ్చదు, అట్లాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఫాలో అయిపోవచ్చండి। చూడండి, నేను ఒక ఆయిల్ టిన్ తీసుకున్నాను, కంటైనర్ ఇక్కడ నేను మొక్క నాటడానికి। మరి హోల్స్ అయితే 3 హోల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి దాంట్లో, ముందే పెట్టి ఉంచినాను నేను। మొదట నేను ఎండుటాకులు వేసుకుంటున్నానండి। ఎండుటాకులు మనకు కోకోపీట్ ప్లేస్ లో ఈ ఎండుటాకులు అనేటి చాలా యూస్ అవుతాయి। ఇవి కొన్ని రోజుల తర్వాత మనం డైలీ వాటరింగ్ చేస్తుంటాం కదా ప్లాంట్ కి, కొన్ని రోజుల తర్వాత ఈ లీవ్స్ అనేటి కంపోస్ట్ కింద మారిన తర్వాత మనకు కోకోపీట్ లాగా యూస్ అవుతాయి అన్నమాట। అంటే మట్టి అంతా కూడా గుల్లగా ఉంచుతాయి అన్నమాట ఈ ఆకులు అనేటివి। అందుకే మనం ఒక్క ఆకు కూడా బయటికి పోనియొద్దండి గార్డెన్ లో నుండి। ఇప్పుడు ఈ కిచెన్ వేస్టేజ్, డ్రై చేసిన కిచెన్ వేస్టేజ్ మళ్ళీ చెప్తున్నానండి। 3 డేస్ పాటు నేను ఎండలో ఎండబెట్టుకున్నాను అన్నమాట ఈ కిచెన్ వేస్టేజ్ ని। మరి దానిలోకి ఈ మట్టి అనేది నేను కలుపుతున్నాను చూడండి। అయితే మనము డైరెక్ట్ గా ఆ కంటైనర్ నిండా మట్టి నింపాలి అంటే ఎక్కువ మట్టి పడుతది, అట్లా కాకుండా మనము హాఫ్ కిచెన్ వేస్టేజ్ హాఫ్ మట్టి ఇట్లా సమంగా మనం హాఫ్ హాఫ్ గా తీసుకున్నాం అనుకోండి సమపాలల్లా, అప్పుడు మనకు మట్టి కూడా తక్కువ పడుతది కదా, టెర్రస్ పైన కదా మనకు మట్టి కూడా తక్కువ వాడిన వాళ్ళం అవుతాం। అదే విధంగా మనకు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా మనకు ఉండదు। ఈ విధంగా మనం కిచెన్ వేస్టేజ్ వేస్ట్ గా పారేసేదాన్ని ఈ విధంగా మనము మట్టితో కలిపి మనం పెట్టుకున్నట్లయితే, మొక్కలు నాటుకున్నట్లయితే ఎంతో చక్కటి ఫలితాలు వస్తాయండి। ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి। అయితే పచ్చి కిచెన్ వేస్టేజ్ లో మనకు వేడి వస్తదన్నమాట అది। ఇప్పుడు ఇది ఒక 3 డేస్ పాటు మనకు డ్రై అయ్యింది కాబట్టి ఇప్పుడు మనము ఈ కంటైనర్ లో నింపేసుకుందాము। ఈ నింపేసి మనం డైలీ వాటరింగ్ చేయడం బట్టి ఏమైతదంటే మెల్లగా స్లోగా ఈ కిచెన్ వేస్టేజ్ లో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా స్లోగా రిలీజ్ అయ్యి మొక్కకు అందిస్తాయన్నమాట పోషకాలన్నీ కూడా। అట్లా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటదన్నమాట। మనకు టైం లేదు అన్న వాళ్ళు ఈ మెథడ్ ని ఈజీగా ఫాలో అయిపోండి। చూడండి, మొత్తం కూడా నేను ఇలాగే నింపేసేసుకుంటున్నాను। ఇంకొక కంటైనర్ కి కూడా సరిపోతది నేను ఇప్పుడు ఈ మిక్స్ చేసిన కిచెన్ వేస్టేజ్ మట్టి కూడా మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవచ్చు, మిగిలింది మనం ఇంకో కంటైనర్ కూడా పెట్టుకోవచ్చు। చాలా ఈజీ అండి కిచెన్ వేస్టేజ్ తోని మనం మొక్కలు పెంచడము, చాలా ఈజీ। మనకు ఇట్లా మనం కిచెన్ వేస్టేజ్ తో పెట్టుకుంటే గనుక మొక్కలు మనకు ఎటువంటి పెస్ట్లు కూడా ఎక్కువ రావండి। అసలు మీరు గమనించండి, ఈ కిచెన్ వేస్టేజ్ తో పెట్టిన మొక్కలకి పెస్ట్ కూడా ఎక్కువ అటాక్ కాదు। అన్ని రకాలు ఉన్నాయండి దీంట్లో వెజిటేబుల్స్। ఇక్కడ చూడండి, ఇది బచ్చలి, మొద్దు బచ్చలి అన్నమాట, ఇది చెట్టు బచ్చలి అంటారు కదా అదనమాట। తీగ రాదు, జస్ట్ మనకు ఆకులు అయితే చాలా ఆకులు వస్తాయి। తీగ బచ్చలికి ఏంటంటే తీగలు ఎక్కువ వస్తాయి, ఆకులు తక్కువ ఉంటాయి। ఇలా చెట్టు బచ్చలు మనం తీసుకుంటే వీటికి ఆకులు ఎక్కువ వస్తాయి, పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి ఈ రకము
ప్లాంట్ కి. చూడండి ఈజీగా మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇంకా డైలీ వాటరింగ్ చేయడం బట్టి ఆ కిచెన్ వేస్టేజ్లో ఉండే మంచి పోషకాలన్నీ కూడా స్లోగా రిలీజ్ అయ్యి ఆ మొక్కకు బలం అందిస్తుందండి. ఇంతేనండి, ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఎలాంటి మనకు ఇబ్బంది ఉండదు. మరి పురుగులు వస్తాయేమో, రోజు తీసుకెళ్ళి ఆడ బిన్లో కంపోస్ట్ బిన్లో వేయడం ఇలాంటి పని లేకుండా ఇలా డ్రై చేసేసి మీరు ఈ విధంగా పెట్టేసుకోండి హ్యాపీగా. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మనం అందరం కూడా ఇలా కిచెన్ వేస్టేజ్ బయటకు పాడేయకుండగా ఈ విధంగా మనము చక్కగా మొక్కలు పెంచుకుందామండి. మన మొక్కలు ఎంతో ఈజీగా, మరి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనము ఎరువులు తెచ్చుకోకుండా ఈ విధంగా ఈజీగా కిచెన్ వేస్టేజ్తో మొక్కలు పెంచేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.